ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు తెలియని రెండు కొత్త సీక్రెట్ కోడ్స్ అనేది చెప్తాను. సో ఈ వీడియో మొత్తం చూడండి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కాకపోతే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లైక్ చేయకుండా వదిలేదు. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్ అని స్టార్ట్ చేసేద్దాం. సో మన టాపిక్ అని స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా సీక్రెట్ కోడ్స్ ఏంటి అని చెప్పేస్తాను. సో ఈ సీక్రెట్ కోడ్ వల్ల మీకు ఏమవుతుందంటే, మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఒకే ఒక సీక్రెట్ కోడ్ ద్వారా మీరు మొత్తం ఎరైజ్ చేయవచ్చు అనమాట. సో ఆ సీక్రెట్ కోడ్ ఏంటి అంటే, మీరు ముందుగా మీ డయల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే, *2767*3855 హ్యాష్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేశారనుకోండి. సో మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఒకే ఒక, ఇప్పుడు నేను హ్యాష్ అనేది ఎంటర్ చేయను. సో ఎందుకంటే నా మొబైల్లో ఉన్న డేటా అనేది ఎరైజ్ అవుతుంది. సో ఈ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసి మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం మీరు ఎరైజ్ చేయొచ్చు అనమాట. సో చాలా సింపుల్గా చేయొచ్చు, అండ్ ఇది 100% వర్కౌట్ అవుతుంది. సో కొన్ని మొబైల్స్లో మాత్రమే కోడ్ అనేది పనిచేయదు, అండ్ పనిచేయని వాళ్ళ కోసం నేను వేరే కోడ్ అనేది చెప్తాను. సో ఎవరి మొబైల్స్లో అయితే పనిచేయట్లేదో వాళ్ళు ఈ కోడ్ అనేది ఎంటర్ చేయండి. సో ***7780# అని చెప్పేసి ఎంటర్ చేయగానే మీ డేటా అనేది మొత్తం ఎరైజ్ అయిపోతుంది అనమాట. సో నేను కూడా ఈ కోడ్ అనేది ఎంటర్ చేసి చూపించాను మీకు. సో మీకు ఆ కోడ్ పనిచేయకపోతే ఈ కోడ్ అనేది పనిచేస్తుంది. అండ్ మీరు డిలీట్ చేసిన డేటా మొత్తం మళ్ళీ రీబ్యాక్ పొందాలంటే ఇంకో కోడ్ అనేది చెప్తాను. సో ఆ కోడ్ ఏం లేదు, **2735**55*66322* అని చెప్పేసి ఎంటర్ చేయగానే మీకు మీ మొబైల్లో ఏదైతే డేటా అయితే డిలీట్ అవుతుందో, సో ఆ డేటా మొత్తం రీబ్యాక్ వస్తుందన్నమాట. ఇది చాలా పెద్ద కోడ్. సో జాగ్రత్తగా మీరు ఈ వీడియోని రీవైండ్ చేసుకొని మీరు చూడండి. సో మీకు అర్థమవుతుంది కోడ్ అనేది. అండ్ ఈ కోడ్ కూడా మీకు చాలా మొబైల్స్లో పనిచేయదు. సో మీకు ఏ మొబైల్ అయితే పనిచేయట్లేదో ఆ మొబైల్ అనేది మీది, మీ మొబైల్లో పనిచేయకపోతే కింద కామెంట్ చేసి చెప్పండి, నేను ఇంకో కోడ్ అనేది కనుక్కొని చెప్తాను మీకు. అండ్ దీనికైతే నేను ఇంకో కోడ్ అనేది కనుక్కోలేదు, నాకు ఒకటే కోడ్ తెలిసింది, అందుకే మీతో షేర్ చేశాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా కానీ కింద కామెంట్లో అడగండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్, అండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అంతవరకు బాయ్, జై హింద్.